Hi, Namaste, welcome back to our channel, Shanu Yogi Vlogs. Actually, this video is a vlog and Tank Bond and Hussein Sagar night time and evening time. So, there are beautiful places in this video. So, I will cover this video. So, video will skip the video. You can watch it. Subscribe చేయండి అస్సలు మర్చిపోదండి ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే ఒకసారి చూడండి మీకు నచ్చితే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళిపోండి ఇది వచ్చేసి లుంబిని పార్క్ అన్నమాట సో స్టార్టింగ్ హుసేన్ సాగర్ దగ్గరికి వెళ్ళాలంటే లుంబిని పార్క్ లోకి వెళ్ళాలి కదా సో అక్కడ మా బోర్డే బాగా ఎంజాయ్ చేస్తుంది నెక్స్ట్ మేము బోటింగ్ కి వెళ్దాం అనేసి కొంచెం చిన్న చిన్న ప్లేసెస్ ని అన్ని కవర్ చేస్తూ వెళ్తున్నాము చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది అట్మాస్ఫియర్ కూడా నెక్స్ట్ బోటింగ్ దగ్గర మనం టికెట్స్ అవి తీసుకోవాలి కదా సో అక్కడ ఏంటంటే కొంచెం ఈ ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవడానికి కానీ అది చాలా బాగుంది అనిపిస్తుంది సో కొంచెం సేపు అయితే ఇక్కడ స్పెండ్ చేసాము ఇక్కడ స్పీడ్ బోట్ అయితే 350 rupees అని కనిపిస్తుంది కదా సో దాంట్లో అయితే ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళొచ్చు అనమాట 4-5 members సో మేమైతే మామూలు బోట్లోనే వెళ్ళాము ఎక్కువ మంది వెళ్తారు కదా సో దాంట్లో అయితే వెళ్ళాము పర్ హెడ్ వచ్చేసి 50 rupees అలా పడింది సో ఇలా బోటింగ్కి వెళ్ళే ముందు అనమాట ఈ వ్యూ చాలా బాగుంది ఆ బోట్లో వెళ్ళాలి సో ఇదంతా నేను షూట్ చేసుకుంటూ నిదానంగా ఫొటోస్ అవి తీసుకుంటూ వెళ్ళాము సో ఇంక ఇక్కడ టికెట్స్ అవి తీసేసుకున్నాము తీసేసుకొని బోట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము బోట్ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు అన్నమాట సో బోట్ అయితే చాలామంది ఎక్కొచ్చండి మీరు చూడొచ్చు ఫస్ట్ మేమే వెళ్ళాము సో అందుకని ఖాళీగా ఉంది ఈ బోట్ అనేది కదలకుండా అక్కడ సిట్టింగ్ అంతా కరెక్ట్గా చేశారు సో ఇక్కడ సేఫ్ జాకెట్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు మేమైతే ఫస్ట్ ట్రై చేసాం కానీ తర్వాత ఎందుకనో అంత కరెక్ట్గా అనిపించలేదు అంత ఫ్లెక్సిబుల్గా లేదు సో అందుకని తీసేసాము ఇంక ఇది బోట్ మొత్తం కంప్లీట్గా నిండిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది సో మేము ఫస్ట్ ఎక్కేసాం కాబట్టి ఇంకా మా బుడ్డది ఇంకా స్టార్ట్ అవుతుంది అంటే బాగా బుర్ర తినేసింది ఇంకా స్టార్ట్ అవడానికి అయితే చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం మేము వీడియోస్ అవి తీసుకొని ఈ వ్యూ బాగుంటుంది కదా సో అలా ఫొటోస్ అది తీసుకున్నాము ఇంకా ఇప్పుడే బోట్ స్టార్ట్ అయింది సో ఇలా మొత్తం జనాలు అందరూ ఫిల్ అవ్వడానికి అయితే ఒక 10 to 15 minutes అలా పట్టింది బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట సో అక్కడ స్పీడ్ బోట్ వెళ్తుంటే ఆ బోట్ ఎక్కుతానని గోలా అసలు సో ఎలాగోలా మర్చిపోయింది బోట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత సో ఇంకా తన్ని ఇంకలా ఎంగేజ్ చేస్తూ వెళ్ళాము ఇక్కడ ఆల్మోస్ట్ మేము బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాము నైట్ టైం కదా చాలా బాగుంది వ్యూ అయితే లైటింగ్లో ఇంకా లేజర్ లైటింగ్ కదా చాలా బాగుంది అన్ని కలర్స్గా కనిపిస్తుంటే మా బుడ్డ బాగా ఎంజాయ్ చేసింది సో ఇది ఫ్రంట్ ఒక బోట్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళి ల్యాండ్ చేస్తారనమాట దీన్ని సో ఫ్రంట్ సైడ్ ఈ వ్యూ అండి బ్యాక్ సైడ్ మేము ఆల్రెడీ ఇక్కడ దిగేసాము బ్యాక్ సైడ్ వ్యూ ఇదంతా స్టాచ్యూకి ఇక్కడ కంప్లీట్గా మీరు చూడొచ్చు బుద్ధ స్టాచ్యూ అయితే దగ్గరగా చూసేసరికి చాలా బాగుంది
అండ్ ఇక్కడ హుసేన్ సాగర్లో వచ్చేసి మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటైన్ కూడా ఉందండి. చాలా బాగుందన్నమాట ఆ షో. అయితే మేము దగ్గరికి వెళ్ళి చూడాలని అనుకున్నాము, అనుకోకుండా బోట్ కూడా అటు సైడ్ నుంచే వచ్చింది. సో వచ్చేటప్పుడు అయితే నేను ఆ వీడియోని అయితే కవర్ చేశాను, మీరు కూడా చూడొచ్చు. చాలా చాలా బాగుందండి ఈ మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటైన్ అనేది. చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో వస్తుందన్నమాట ఈ ఫ్లోటింగ్ అనేది. చాలాసేపు ఇంకా అలా చూస్తూ ఉండిపోవచ్చు. నెక్స్ట్ ఇంకా మేము బోటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మాత్రం ఇదొక అడ్వెంచర్ చేసామని చెప్పుకోవాలన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా స్ట్రైట్గా, సో దీనికైతే ఎక్కాలనేసి ట్రై చేసాము మేము ఫస్ట్ టైము. ఆల్రెడీ ఇంకా ఎక్కకూర్చున్నాం కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో అక్కడి నుంచి వ్యూ కూడా చాలా చాలా బాగుందండి, చాలా హైట్కి తీసుకెళ్ళి వదిలేస్తుంది కదా. సో ఇలా సర్కిల్లా తిరుగుతూ తిరుగుతూ పైకి వెళ్తుంది అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది, మొత్తం సిటీ అంతా మనకు కనిపిస్తుంది. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్. ఇదంతా పైన మనం వెళ్తున్నప్పుడు వ్యూ అన్నమాట, చాలా బాగుంది. ఒక ఏరియా మొత్తం చాలా బాగా కనిపించింది. నెక్స్ట్ వచ్చేసాము, ఈ రైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా చార్మినార్ వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ చిన్న
స్విమ్మింగ్ పూల్ లాగా అనిపిస్తుంది కదా, వాటర్ ఫాల్స్ లాగా. సో ఇక్కడైతే కొంచెం సేపు ఆడుకుంటా అని పేచి పెట్టేసింది మా బుడ్డది. సో ఇంకా షన్నును వాళ్ళ నాన్న కలిసి కొంచెం సేపు అలా వాటర్లో కాసేపు అలా ఆడిచ్చారు. కొంచెం సేపు ఇలా ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మేము 4:30 అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా ఇక్కడ 4:30 దగ్గరికి అయితే వచ్చేసాము. 4:30 దగ్గరకు వచ్చేసరికి మాకు 8:30 అలా లోపయింది. సో ఇక్కడైతే మరీ ఎక్కువ టైం అయితే ఏం స్పెండ్ చేయలేదు, ఒక 1 అవర్ అటు ఇటుగా ఉన్నామన్నమాట. సో ఇక్కడ చూడటానికి పెద్దగా ఏమి ఉండదు కదా, చార్మినార్ ఒకటి అండ్ అలాగే స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. స్ట్రీట్ షాపింగ్ అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు, ఇంకా తిరిగి తిరిగి ఉన్నాం కదా. సో అందువల్ల అనుకుంటా కొంచెం అక్కడక్కడ కొంచెం కొన్ని కొన్ని అయితే కవర్ చేసాము. హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, ఇంకా గాజులు ఇవే కదా ఇంకా. సో ఇవన్నీ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.